వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 36 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహంపై అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. కృష్ణా బేసిన్లో వరద కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ దగ్గర దాదాపు 4 లక్షల ఇన్ఫ్లో కనిపిస్తోంది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తుంది. ఈ సీజన్లో అత్యధికంగా రికార్డ్ డేస్లో వరద అనేది కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకే 1200 టీఎంసీల దాకా వరద కంటిన్యూ అయింది. మనం చూడవచ్చు జూరాల ప్రాజెక్ట్ దగ్గర 36 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలువలతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోయిల్సాగర్, భీమా, నెటంపాడు, కలవకుర్తి ఈ ప్రాజెక్టులన్నింటి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఎక్కువగా వస్తుంది. నిన్న మొన్నటి దాకా దాదాపు 5 లక్షల క్యూసెక్యుల నుంచి 4 లక్షలు, ఇవాళ 3.5 లక్షల అవుట్ఫ్లో కంటిన్యూ అవుతుంది. రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లోస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఇన్ఫ్లోస్ మరో 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పైనుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుంది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే నిండాయి. ఈ వరద అనేది కంటిన్యూ అవుతున్న వల్ల నదీ పరివాహక ప్రాంతాలు కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు. నదిని ఆనుకొని చాలా చోట్ల ఈ వరిని ఎక్కువ సాగు చేశారు. కాబట్టి 4 రోజుల కింద భారీగా వరదలు రావడంతో రైతులంతా కొంత ఎఫెక్ట్ అయ్యారు. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు పంట కొంచెం మధ్య దశలో ఉంది. కాబట్టి ఇప్పుడు మరీ వరదలు ఎక్కువ కంటిన్యూ అయితే ఆ రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో వరద వల్ల ఎఫెక్టు కావద్దని చెప్పి వాళ్ళ రైతులంతా కూడా కోరుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్లో ఉన్న పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడైతే గస్తీ జరుగుతూ వస్తుందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా జూరాల నుంచి చూస్తే అటు శ్రీశైలం ప్రాజెక్టు, ఇట్లా నాగార్జునసాగర్ ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. సీజన్లో రిపీటెడ్గా గేట్లు ఎత్తడం అనేది మనం ప్రత్యేకించి ఈ సీజన్లో చూస్తున్నాం. 2009 వరదల తర్వాత దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఎక్కువ డేస్ వరదల్లో ఎక్కువ రోజులు రావడం అనేది కూడా ప్రత్యేకించి ఈ సీజన్ ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ రోజులు దాదాపు మనము జూన్ మాసం నుంచి మొదలైతే దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటాయి. అక్టోబర్ చివరి వారం వరకు కూడా వరదలు కంటిన్యూ కావడం అనేది ప్రత్యేకించి ఒక స్పెషల్గా ఈసారి చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా చెరువులకు నీరు చేరడానికి ఈ కాలువల ద్వారా అవకాశం ఏర్పడింది. సో గ్రౌండ్ వాటర్ పెరగడానికి అయితే మంచి అవకాశం ఏర్పడింది. అక్టోబర్ నెల వరకు వరద కంటిన్యూ కావడం అనేది ఒక శుభపరిణామంగా కూడా రైతులంతా భావిస్తున్నారు. జూరాలకైతే వరద కంటిన్యూ అవుతుంది. కెమెరామెన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.